ప్రకటనలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో వివిధ పార్టీల తరఫున సీనియర్ న్యాయవాదులు హాజరవుతున్నారు. సీనియర్ న్యాయవాదుల సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని లంచ్ సమయంలో విచారణ జరపబోతుంది ధర్మస్థానం. అయితే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు సుప్రీంకోర్టు కార్యకలాపాలకు మధ్యాహ్నం భోజన విరామ సమయం ఉంటుంది. తిరుమల లడ్డూ కేసు విచారణలో సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, ఇక ముహుల్ రోహత్కి, సిద్ధార్థ్ లూత్రా, కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా హాజరు కాబోతున్నారు. తిరుపతి శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రజెంట్ ఈ వాయిదాకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మళ్ళీ ఎప్పుడు విచారణ జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? రైట్, సత్తాజ్, తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై దాఖలైన పిటిషన్లపై ఈరోజు టైం ప్రకారం వచ్చిన ఆర్డర్ ప్రకారం విచారణ ప్రారంభించింది. కానీ అందరూ న్యాయవాదులందరూ కూడా అందుబాటులో లేకపోవడం, సమయభావం వల్ల విచారణను మధ్యాహ్నం 1 గంటకు వాయిదా వేశారు. జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవీ విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం. అయితే మరికాసు పట్లనే ఈ పిటిషన్లపై, అంటే మొత్తం 5 పిటిషన్లు దాఖలయ్యాయి. 5 పిటిషన్లు కూడా 4 పిటిషన్లు లిస్ట్ అయ్యి, 4 పిటిషన్లపై మరికాసు పట్లనే ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టబోతుంది. మొత్తం ఈ సుప్రీంకోర్టు కల్తీ లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ మరికాసు పట్లనే ప్రారంభం కాబోతుంది. ఈ కేసులో వివిధ పార్టీ తరపున సీనియర్ న్యాయవాదులు హాజరు కాబోతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరు కాబోతున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, ఇటు మరోవైపు వైవీ సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ హాజరు కాబోతున్నారు. ఇటు ముకుల్ రోహత్గితో పాటు సిద్ధార్థ్ దళోత్ర కూడా ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే తిరుపతి లడ్డూకు సంబంధించి కల్తీ వివాదం కొనసాగుతుందో, నెయ్యికి బదులు కల్తీ నెయ్యి వాడారు, జంతువులకు సంబంధించిన క్రూవుల నుంచి తీసిన నూనెను వాడారు అనేది ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించిన నేపథ్యంలో దానికి సంబంధించిన శాంపిల్స్ కూడా గుజరాత్లో ఒక ల్యాబ్ పంపించి అక్కడ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత దీంట్లో నెయ్యిలో కల్తీ జరిగిందనేది గుర్తించారు. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా, ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వివాదం అనేది మొత్తం అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా అందరూ కూడా గత ప్రభుత్వం ఈ కల్తీకి పాల్పడిందనేది తెలిపిన నేపథ్యంలో, స్వయాన ఏపీ ముఖ్యమంత్రి ఆరోపణలు చేసిన నేపథ్యంలో అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మొదట లెటర్ పిటిషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్కు, ప్రముఖ హిందీ ఛానల్ ఎడిటర్ సురేష్ చౌహాన్కి ఒక పిటిషన్ దాఖలు చేశారు, లెటర్ పిటిషన్. దాని తర్వాత విశ్వ హిందూ పరిషత్, తర్వాత హిందూ సేవా సమితి సంబంధించిన పిటిషన్ దాఖలై, ఆ పిటిషన్ల తర్వాత మరో 3 పిటిషన్లు దాఖలు చేశారు. అంటే ఇటు సుబ్రహ్మణ్య స్వామి, మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ, బీజేపీ మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత వైవీ సుబ్బారెడ్డి తరపున పొనవాలు సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వారి తర్వాత డాక్టర్ విక్రమ్ సంపత్ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మొదట వైవీ సుబ్బారెడ్డి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, డాక్టర్ విక్రమ్ సంపత్ 3 పిటిషన్లను విచారణకు స్వీకరించింది సుప్రీం ధర్మాసనం. తర్వాత సీజేఐ ముందు సురేష్ చౌహాన్ కే తరపున అడ్వకేటు సత్యం సింగ్ రాజ్పూత్ కూడా పిటిషన్ను మెన్షన్ చేశారు. వాటితో పాటు ఈ పిటిషన్ కూడా విచారించాలని కోరిన నేపథ్యంలో ఈ 4 పిటిషన్లు విచారిస్తామంటూ కూడా, దాంతోపాటు ట్యాగ్ చేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. దానిలో భాగంగానే ఈ 4 పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. అంటే 3వ కోర్టులో 63 నెంబర్గా కేసు లిస్ట్ అయింది. ఆ విచారణ ప్రారంభమైన తర్వాత అడ్వకేట్స్ అందరూ అందుబాటులో లేని సమయంలో, లేకపోవడంతోనే సమయభావం వల్ల 1 గంటకు, అంటే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. కానీ భోజన విరామంను పక్కన పెట్టి ఈ కేసును ప్రత్యేకంగా టేకప్ చేసి 2 గంటలకు, అంటే అడ్వకేట్స్ అందరూ కూడా అందరూ ఈ సమయానికి అందరూ రావాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలోనే అందరూ కూడా 1 గంటకు ఈ కేసుకు విచారణకు సంబంధించి అందరికి వాదనలు వినిపిస్తారు. అందరి వాదనలు వింటామంటూ కూడా జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కే విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలియజేసింది. ఇక మరికాసేపట్లోనే దీనికి సంబంధించి విచారణ ప్రారంభం కాబోతోంది. అంటే దీనికి సంబంధించి ఎవరెవరైతే పిటిషన్లు ఉన్నారో, పిటిషనర్లు, పిటిషన్ తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారందరి వాదనలు కూడా అందరి వాదనలు వింటాము. అందరి వాదనలు విన్న తర్వాత నోటీసులు ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి అనే దానిపై కూడా సుప్రీం ధర్మాసనం నిర్ణయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఈ నిరసనకు సంబంధించి, ఏదైతే తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించి ఏదైతే వివాదం కొనసాగుతుందో దానికి సంబంధించి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఈ లడ్డూ కల్తీ జరిగింది అనేది ప్రధానంగా హిందువులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించింది, లడ్డూ తయారీలు కానీ అక్కడ టీటీడీ కార్యకలాపాలు నిర్వహించడంలో కూడా అవినీతికి అక్రమాలకు పాల్పడింది. ఇది మరీను ఇటు సొంత ఏదైతే ఇటు టీటీడీ ధర్మాసనానికి సంబంధించి, లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఇంత దారుణంగా వ్యవహరించడం, జంతువులకు సంబంధించిన
క్రొవ్వుల నుంచి తీసిన నూనెలు వాడటం అనేది అత్యంత దారుణం, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా ఉంది అనేది హిందువులందరూ కూడా, హిందూ సంఘాలు కానీ వేద పండితులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇటు సురేష్ కండార్కే చౌహాన్కి ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు, దీనిపై త్వరితగతిన విచారణ చేపట్టాలంటూ కూడా సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలనేది వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇలా దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ శివా.